వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. దాచేపల్లి నగర పంచాయతీ చైర్పర్సన్గా కొప్పుల సుబ్బమ్మ సాంబయ్య ఎన్నికయ్యారు. దాచేపల్లి నగర పంచాయతీ చైర్మన్ అభ్యర్థి ఎన్నికలు శుక్రవారం జరిగాయి. నగర పంచాయతీలో మొత్తం 20 వార్డులు ఉండగా, తాజాగా జరిగిన ఎన్నికల్లో 11 వార్డుల్లో వైసీపీ కైవసం చేసుకుంది. 7 వార్డులు టీడీపీ, 1 వార్డు జనసేన, 1 వార్డు స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికయ్యారు. దాచేపల్లి నగర పంచాయతీ చైర్పర్సన్ పదవిని 10వ వార్డు కౌన్సిలర్ కొప్పుల సుబ్బమ్మ సాంబయ్య దక్కించుకున్నారు. అనంతరం గురిజాల శాసనసభ్యులు కాసుమహేశ్ రెడ్డి, చైర్పర్సన్ కొప్పుల సుబ్బమ్మ సాంబయ్యను చాలవతో సన్మానించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం నుండి అంకమ్మతల్లి గుడి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం చైర్పర్సన్ కొప్పుల సుబ్బమ్మ సాంబయ్య మీడియాతో మాట్లాడుతూ దాచేపల్లి పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మరి మాకు ఇచ్చినటువంటి మహేష్ రెడ్డి గారికి, మరి ఈ గ్రామ ఈ నగర పంచాయతీ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మమ్మల్ని ఇంత బ్రహ్మాండంగా ఈ యొక్క కార్యక్రమానికి అందరు ప్రజలు కూడా సహకరించి మరి నన్ను ఇంత అభివృద్ధి చేయాలని నన్ను ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళ కోరిక మేరకు ఏదైనా సరే వారు చెప్పిన మేరకు అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుండి అభివృద్ధి చేయడం నా ధ్యేయమని మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి ఈ యొక్క నగర పంచాయతీ ఈ రోజున ఇంత బ్రహ్మాండమైన ర్యాలీ జరిపిందంటే ఇది ఆ నగర పంచాయతీలో ఉన్నటువంటి ప్రజలు నన్ను ఎంత అభిమానిస్తున్నారో ఆ అభిమానాన్ని నేను నిలబెట్టుకొని వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి కోరుకున్న కోరికలు ఏ అయినా సరే మన సాధన పనులు అన్ని కూడా ఖచ్చితంగా చేయిస్తామని ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి ప్రజల నగర పంచాయతీ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.